రైతు వ్యతిరేక 3 చట్టాలను కార్మిక వ్యతిరేక 4 కోట్లను వెంటనే రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Construction Workers Federation of India Pilupu Meraku Nalgonda Jilla Kendramlo Kendra Prabhutva Dishtibommanu Dra Prabhutva Dishtibommanu Dagdam Chesaru. Ee Sandarbhanga Ayana Matladutu Raitu Vetireka Chattalanu Raddu Cheyalani Ee Sarihaddulo Gata 115 Rojuluga Chaliki Vanaku Endaku Endutu Poradutunna Raitula Patla Kanisa Manavatvam Lekunda Prabhutvam Vyavaharistundani Vimarshincharu. Ee Poratamlo 270 Mandi Raitulu Pranalu Kolpoyarani Prabhutvam Matram Raitulu Demand Pattinchukokunda Udyamani Vichinnam Chese Kutralu Pannutu ని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు రద్దు అయ్యే వరకు రైతాంగం కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం స్వతంత్రానికి ముందు ఆ తర్వాత పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా మార్చి కార్మికులను మరింత దోచుకునే విధంగా పెట్టుబడిదారులకు అవకాశం ఇచ్చిందని విమర్శించారు. ఈ చట్టాల రద్దు వల్ల సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పని గంటలు వంటి హక్కులు కార్మిక వర్గం కోల్పోతారని అన్నారు. నిర్మాణ రంగ కార్మికుల 1996 కేంద్ర చట్టం 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం రద్దు అవుతాయని ఇప్పటి వరకు అందుతున్న సంక్షేమ పథకాలు నిర్మాణ రంగ కార్మికులకు వలస కార్మికులకు దూరం అవుతాయని అన్నారు. ఈ నెల 26న జరగబోయే భారత్ బంద్లో నిర్మాణ రంగ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షులు చిలుకూరు నరసింహ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, యూనియన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, బోడ ఇస్తారి, బుల్లెద్దు సైదులు, నాయకులు శంకర్, ఇన్నయ్య, మల్లయ్య, సీత వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.